చంద్రబాబు నీవు నీ పార్టీ శ్రేణులు చెప్పే కళ్ళబొల్లి మాటలు వినే స్థితిలో కానీ నమ్మే పరిస్థితిలో కానీ లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అన్నాపురెడ్డి నర్సిరెడ్డి అన్నారు. బెల్లంకొండ మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి కనీసం 3 సంవత్సరాలు కూడా నిండక ముందే ఈ విధంగా అతను తన పార్టీ శ్రేణులను కళ్ళబొల్లి మాటలు స్క్రిప్టులతో రోడ్ల వెంట ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని వీరి మాటలు నమ్మి మోసపోయే స్థితిలో లేరని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన డ్రామా కంపెనీని గతంలో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారం కట్టబెడితే వారు చేసిందేంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టు నువ్వు కానీ ఇల్లు కూడా కట్టుకోలేకపోయావు, నువ్వు ఎట్లా ప్రజలు నమ్ముతావు? నిన్ను 33 వేల ఎకరాలు తీసుకున్నావు, ఓకే తీసుకున్నప్పుడు నీ ఏమైనా నువ్వు పూర్తి చేయాలి, మొత్తం అక్కడ డెవలప్మెంట్స్ నువ్వే చేయాలి. అంటే నువ్వు పోయాక ఎట్లా చేస్తారు? అది నువ్వు చేసింది అన్ని టెంపరీ పనులు చేసి పెట్టి ఇలా రాజధాని చేయట్లేదు, అమరావతి చేయట్లేదు అంటే మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. అది బాధ్యత సీఎం మీద ఉంటుంది. నీలాగ హైదరాబాద్ సంపాదించుకొచ్చి అట్లాగా మొత్తం అమరావతి సంపాదించాలని ప్లాన్ చేసాను. కాబట్టి రాజధాని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఎవరు మోసం చేయలేదు. కాబట్టి వాళ్ళందరినీ మోసం చేసినది చేసావు కాబట్టి నువ్వు ఈరోజు నీ పరిస్థితి ఆ రకంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలను మోసం చేసావు కాబట్టి నీ బుద్ధి మార్చుకొని ప్రజల్లోకి వచ్చి ఇక్కడ పోరాటం చేయ హైదరాబాద్ కూర్చొని మేము పోరాటం చేస్తాం. కాబట్టి మీ అందరూ ఆలోచించిన ప్రజలు మేము బెల్లంకొండ ప్రజానీకానికి కూడా అదేవిధంగా జిల్లా ప్రజానీకంగా తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు ఎవరు మాటలు నమ్మ, అతను మోసపూరితమైన బుద్ధి, అతను ఎవరో జీవితంలో కూడా ఎవరు నమ్మకూడదు. అతను ఒకవేళ అతని కార్యక్రమాలు కూడా ఛానల్స్ కూడా ప్రోత్సహించడం చాలా తప్పు. వాళ్ళు కూడా బుద్ధి మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి మేము వివరించుకుంటున్నాం. కూడా ఏదైనా 1 రూపాయి కూడా అవినీతి ఉందా? 1 రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు అందుబాటు చేస్తున్నాడు. అలాంటి కార్యక్రమాలను ఎప్పుడైనా చేసావు చంద్రబాబు? ఎందుకు ఈ రకంగా ఆడిపోసుకుంటావు? నువ్వు టీవీలో నీ ఛానల్స్ ద్వారా సీఎం ఏకపారేసిన తప్ప నీకు వేరే ఆలోచన ఉందా? నువ్వు మంచి కార్యక్రమాలు ఏమైనా చేపట్టావా? కరోనా టైంలో అసలు బయటకు వచ్చావా? అసలు ప్రజలను ఆదుకున్నావా? ఏమన్నా ఎందుకు ఈ రకంగా జనాన్ని మోసం చేయాలని ఇంకా ప్రయత్నం చేస్తున్నారు? ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ ఏబిఎం ఛానల్స్ కానీ లడ్డం పెట్టుకొని ఏ మంచిదే కదా అది? దాన్ని కూడా ఏ కాడికి ఏం చేద్దాం అంటే కోర్టుల ద్వారా ఇండైరెక్ట్గా నువ్వు గవర్నమెంట్ ఇబ్బంది పెడుతున్నావు. దమ్ముడు డైరెక్ట్ రా, ప్రజలు రావాలి కావండి. కోర్టుల ద్వారా పోవటం, మా పిటిషన్లు వేయటం, ఇదే నువ్వు చేసే పనులు. కాబట్టి ఇలాంటి చర్యలను మేము అందరూ పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ ఆటలు సాగు, నిన్ను త్వరలో కూడా నీ మీద సీరియస్ యాక్షన్ జరగబోతుంది. నీ అవినీతి కార్యక్రమాలన్నీ బయటకు వస్తాయి. నువ్వు కోర్టులు అడ్డం పెట్టుకు అన్న కాలంలో బతకలేవు. ఈ జరగాలి కాబట్టి రేపైనా బయటకు వస్తావు. నువ్వు నీ చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి.